ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో వసతుల లేమితో ఇబ్బందులు. చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం కాసుల కకృతితో కనీస సదుపాయాలకు పాతరా. టికెట్ల నుంచి నిర్వాణ దాకా అంతా ఇష్టారాజ్యం. టికెట్లు లేకుండా వందలాది మంది లోపలికి ఎంట్రీ. తమ వారిని తీసుకెళ్లడంతో అధికారుల పోటాపోటీ. పార్కింగ్ కు కష్ట కష్టాలు. 2 కిలోమీటర్లు నడవాల్సిందే. ఫుడ్ స్టాళ్లలో ఏం కొనాలన్న ధరలు రెండింతలు. కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు పనిచేయని వైనం. ఇక ఐపీఎల్ క్రికెట్ చూస్తందుకు పోతందుకు ఇక్కడ ఉప్పల్ స్టేడియం పోతురు కదా. పోతికి ఏముందంటే ఓ అభిమానికి ఉన్న టికెట్ నెంబర్ 66 అంట. ఈ 66 నెంబర్ సీట్ కేటాయించినట్టు ఆ సీటే లేదు అక్కడ. కాబట్టి చాలామంది ఆగమాగం ఉన్న పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఐపీఎల్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వారు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కాదు కదా మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నది కదా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద భారీగా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళకే ఇస్తున్నారు, తర్వాత ఓట్లు వేసిన వాళ్ళకి కూడా టికెట్లు ఇస్తలేరంట. రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఈయన ఆయన పేరు ఏం పేరు జగన్మోహన్ ఆయన పేరు ఆయన పేరు జగన్మోహన్ రావు ఉన్నాడు కదా, ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అయితే మొన్న మనోడు కూడా టికెట్ 500 రూపాయలు టికెట్ వాష్రూమ్ వేద్దామని పోయొచ్చే లోపానికి సీట్ దొరకలేదు. ఆయనకి చూడరు అట్లుండదంట పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే టికెట్లు నిమిషాలలో కథం చేసి పడేసి అంటే బ్లాక్ లు అమ్ముకుంటున్నారు. కాబట్టి దీనిపైన నిజంగా కూడా మరి జరగాలి. ఎందుకంటే క్రికెట్ అమ్మాలి ఇంతమంది ఉన్నప్పుడు ఈ లంగ కథలు పడితే ఎట్లా?